పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. ఇది మీన రాశి. ముఖ్యంగా మీన రాశి వారికి జూలై 31వ తేదీ వరకు అన్నదమ్ముల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు. బాగా ఆలోచన చేసిన నిర్ణయాల ఆస్తి పంపకాలు కావచ్చు, లేక డబ్బు పంపకాలు కావచ్చు. నా వాట ఇంత, నీ వాట ఇంత అని అనుకోవటం కాదు. అది ప్రాక్టికల్గా ఒక పేపర్ మీద ఉండాలా, లేక రిజిస్ట్రేషన్ ఉండాలా? ఏదో మాటలు మాట్లాడుకున్నాం, ఫలాని రోజు అనుకున్నాం, ఆ రోజు సంతకాలు పెట్టుకోలేకపోయినాం, అది కాదు. ఏదైనా ఖచ్చితంగా ఒక శాస్త్రీయంగా అది ప్రభుత్వ నిర్ణయంతో కూడిన విధంగా ఒక రిజిస్ట్రేషన్ పూర్వకంగా ఉండటానికి ప్రయత్నం ఉంటుంది చేయాలా. కేవలం ఇంట్లో మాట్లాడుకోవటం, లేదా ఫోన్లో మాట్లాడుకోవటం, వాట్సాప్ మెసేజ్ పెట్టేసాం, అది ఆ రోజు జరిగింది, ఇది ఈ రోజు జరిగింది అంటే కుదరదు. ప్రతి లావాదేవీ రికార్డెడ్గా ఉండటానికి ప్రయత్నం ఉంటే చేయాలి. జూలై 31వ తేదీ లోపల, జూలై 31 నుంచి మాత్రం డెవలప్మెంట్స్ ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, లేక దాంపత్య విషయాల్లో అవి డెవలప్మెంట్స్ అనేవి ఉంటుంటాయి. కానీ ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ ఎక్కడో తెలియనిగా ఏదో చిన్నపాటి లోపం వెంటాడుతుంటుంది. మొత్తం మీద 2021లో అంత అనుకూలంగా ముందుకు వెళ్తుంటుంది, బట్ లోపాలు వెంటాడుతుంటాయి. కనుక ఆ లోపాలని కొంత సవరించుకోవాలి. ఆ లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మీరు అనుకున్నట్లుగా జరగకపోయినప్పటికీ కనీసం 75-80% డెవలప్మెంట్స్ అనేది తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు రుణభారం చాలా తగ్గించుకుంటారు. శుభకార్య పరంపర నెరవేరుతుంది. మనసులో ఏదో దిగులు ఉంటుంది కనుక ఆ దిగుల్ని మాత్రం ఏదో ప్రకారంగా తీర్చుకుంటారు. 2021 సెప్టెంబర్ నుంచి హై ఫైలో నడవటానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక చివరిగా ముగించబోతూ 2021 కోసం మెరుపు ఏమిటంటే, న్యాయ వ్యవస్థ, న్యాయ రంగం కొరడా ధ్వలిమించబోతుంది. న్యాయదేవత కళ్ళు మూసుకొని కూర్చున్నదేమో అని అనుకుంటారు, కాదు. న్యాయదేవత తన చెవులతో అంతా వింటూ ఉంటుంది. కనుక న్యాయదేవత కళ్ళు తెరవబోతుంది. పరిపాలనా రంగాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. 2021 న్యాయ వ్యవస్థ పెద్దపీట వేయబోతుంది. ముఖ్యంగా మొదటి కాల సర్పయోగం జనవరి నెలలో ప్రారంభం కాబోతుంది. జనవరి 10 నుంచి 24 దాకా జనవరి 10 కాల సర్పయోగం ప్రారంభం కావడంతోనే కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత ఆ గంతల్లో నుంచి మరికొంత లోతులకు చూస్తూ ఆ న్యాయదేవత తన నిర్ణయాల్ని తీర్పుల రూపంలో ఇవ్వబోతున్నది. ఆ తీర్పులకు బలి అయ్యేటువంటి చక్రవర్తులు ఎందరో ఉంటారు. కనుక చక్రవర్తులుగా చలామణవుతున్న వారికి మాత్రం ఒక చెంపదెబ్బ తగిలేటువంటి అవకాశాన్ని ఈ 2021. ఇది అవకాశం అని ఎందుకు అంటున్నానంటే, వాస్తవంగా అయితే ఇది అవకాశమే. ఎవరికి అవకాశం అంటే ఇది ప్రజలకు అవకాశం. కానీ కొంతమంది నేరస్తులు ఉంటారు, అలాంటి నేరస్తుల మీద కొరడ ఝలిపించబోతుంది. ఇక నెక్స్ట్ వ్యవసాయ బిల్లు, అది ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి వ్యవసాయ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేటువంటి దిశగా కొన్ని మార్పులు చేసి ఏదో ప్రకారంగా గతంలో 2012 అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వారి ప్రభుత్వంలో వ్యవసాయ బిల్లును ప్రవేశపెడితే బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. తిరిగి మళ్ళా బీజేపీ ప్రభుత్వమే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టాలనేటువంటి దానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెలికెక్కుతాయి. కనుక ఇలాంటి నిరసనల్ని, ప్రజల యొక్క ఆందోళనని, ప్రజలు దేశవ్యాప్తంగా చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కట్టడి చేయలేదు, నియంత్రించలేదు, చివరికి ఉపసంహరించుకునే దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొత్తం మీద 2021 పరోక్షంగా న్యాయదేవత తమ సుదీర్ఘంగా తీర్పులు ఇవ్వబోతున్నది. అలాంటి సుదీర్ఘమైన తీర్పులతో దేశ ప్రజలందరికి కొంతవరకు ఉపశాంతి కలిగే విధంగా చక్కటి అనుకూలతలు రాబోతున్నాయి. ఇది 2021 అందరికీ ఇచ్చేటువంటి నూతన వరంగా భావించాలి.